సిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు. కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడంతో పాటు గణేశ నవరాత్రులలో గణపతి దర్శనంలో నృత్య గణపతి స్వరూపమును ప్రాశస్త్యమును తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, ద్వాదశి. ఈరోజు ఉదయం 6:57 వరకు. తదుపరి త్రయోదశి తెల్లవారి 5:52 వరకు. ఈరోజు శనివారం కాబట్టి ఉదయకాల దుర్ముహూర్తం 5:49 నుండి 7:27 వరకు. వర్జ్యం ఉదయం 8:45 నుండి 10:19 వరకు. ధనిష్ట నక్షత్రం తెల్లవారి 4:20 వరకు. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితములు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులతో ఆనందదాయకమైన కాలాన్ని గడుపుతారు. స్థిరాస్తికి భూ సంబంధమైనటువంటి ప్రయత్నములు చేయటానికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. సోదరులతో విభేదాలు, మాట పట్టింపు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో రాకుండగా జాగ్రత్త పడండి. ఉద్యోగ పరంగా కొన్ని కొన్ని మార్పులు చేర్పులకు ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యర్థుల నుంచి కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా ఎదురు కావచ్చు. విద్యార్థిని విద్యార్థులకు విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారములకు, అడ్మిషన్లకు ఈరోజు చాలా సానుకూలంగా ఉండబోతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మహిళా మణులు. మేషరాశి వారికి ఈరోజు మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందటానికి హనుమాన్ చాలీసా పారాయణం 11 చేయడంతో పాటు సాయంకాల సంధ్యా సమయంలో గణేష మూర్తికి సమీపంలో గణేష అష్టకాన్ని పఠించండి. మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారి యొక్క అదృష్ట వర్ణము ఆకుపచ్చ. వృషభ రాశి వారికి ఈరోజు ఆనందదాయకమైనటువంటి విజయ పరంపర ప్రాప్తి కలగబోతోంది. పరపతి పెరుగుతుంది. ఉద్యోగంలో, సమాజంలో కీర్తి ప్రతిష్టలు చాలా వరకు కూడా పెరుగుతాయి. చాలా వరకు ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో మీకు సంతృప్తిని ఇస్తాయి. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం, ఆధ్యాత్మిక గురువుల యొక్క మార్గదర్శకత్వాన్ని మీరు కోరుకుంటారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు శ్రమ పెరుగుతుంది. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టాలు తప్పకుండా పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. అందరూ ఏకాభిప్రాయానికి రావడం అనేటువంటిది మీకు చాలా వరకు సంతృప్తిని కలిగింపచేస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు కఠోరమైనటువంటి శ్రమాధిక్యత వల్ల పరిపూర్ణ ఫలప్రాప్తి లభిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు హనుమంతుడి యొక్క దండకము, హనుమత్ దర్శనం చేసుకోవటము, అదేవిధంగా సాయంకాల సంధ్యా సమయంలో గణేష పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలను కలిగింపచేస్తుంది. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి యొక్క అదృష్ట వర్ణము నీలివర్ణము. మిథున రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలను క్రమేపీ పుంజుకునే విధంగా ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ మాట తీరు, మీ వ్యవహార శైలి కొద్దిగా మీకు కొన్ని కొన్ని వివాదాలను తెచ్చిపెట్టేట్టుగా ఉన్నప్పటికీ మీ సామర్థ్యంతో వాటికి సరి అయినటువంటి సమాధానాలు చెబుతారు. భూములు, వ్యవహారము, అలాగే వాహనము కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సాకారం అవుతాయి. వ్యాపారము మునుపటి కంటే లాభదాయకంగా ఉండబోతోంది. ఉద్యోగపరంగా హోదాలు పెరుగుతాయి, ఒత్తిడి కూడా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండమని
సూచన. విద్యార్థిని విద్యార్థులకు శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలే ఈరోజు కూడా కలగబోతున్నాయి. మహిళా మనులకు నూతన ఉత్సాహంతో పాటు వస్త్ర ఆభరణ ప్రాప్తి కలగబోతోంది. చాలా వరకు ఆశలు ఫలించేటువంటి సమయము ఈరోజు అని చెప్పవచ్చు. మొత్తానికి మిథున రాశి వారు ఈరోజు గణేష సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటు అష్టమశని దోషాన్ని తొలగించుకోవటానికి రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయండి. మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి యొక్క అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి పనుల్లో జాప్యం పెరుగుతుంది, బద్ధకము పెరుగుతుంది. మీ బద్ధకం వల్ల కొన్ని కొన్ని ప్రధానమైన అవకాశాలను విద్యార్థిని విద్యార్థులు కోల్పోతారు. ఉద్యోగ రంగంలో అవరోధాలు ఏర్పడతాయి. పెద్ద సంకట పరిస్థితి నుంచి బయటపడటానికి మార్గములు ఏవైనా ఉన్నాయా అని మీరు అన్వేషణ చేస్తారు. పారిశ్రామిక వర్గాలకు లాభదాయకమైనటువంటి ఫలితాలు ఈరోజు కలగబోతున్నాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రయత్నము సాకారం అవుతుంది. ఒక ప్రధాన సమస్య తీరి ఒడ్డున పడతారు. శత్రువులను కూడా ఆకట్టుకునే విధంగా మీ మాట తీరు ఉండటము మీకు చాలా వరకు లాభాన్ని చేకూరుస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకంగా ఉండబోతోంది. రాజకీయ నాయకులకు యోగదాయకమైన ఫలితాలు ఈరోజు కలగబోతున్నాయి. కర్కాటక రాశి వారు మరింత యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటు సాయంకాల సంధ్యా సమయంలో సంకష్ట గణపతి స్తోత్ర పారాయణం కూడా చేయండి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట వర్ణము నీలవర్ణము. సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు ఆశాజనకంగా ఉండబోతోంది. కొన్ని రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపంలో పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు కొనుగోలు మొదలైనటువంటి వ్యవహారాలు సర్దుకుంటాయి. వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార పరంగా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పట్టి పీడించడము మీకు కొద్దిగా చికాకును తెప్పించవచ్చు. అయితే విద్యార్థిని విద్యార్థులు విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలను ముమ్మరంగా చేయవలసినటువంటి రోజు ఈరోజు. సింహరాశి వారు మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందటం కోసము శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయడంతో పాటు గణపతి ఆలయంలో గణపతికి 21 కుడుములను సమర్పణ చేయండి. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి యొక్క అదృష్ట వర్ణము తెలుపు. కన్యారాశి వారు ఈరోజు చాలా వరకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతారు. చేబదులు పొందే అవకాశాలు కూడా ఉండవచ్చు. అయితే సంయమనము ఓపిక ఈ రెండు మీకు ప్రధానంగా శక్తినిస్తాయి. ఉద్యోగపరంగా ఒక అలజడి మీకు ఎదురవుతుంది, కానీ మీ సామర్థ్యంతో దానిని సులభంగా బయటపడే విధంగా సమస్యను పరిష్కారం చేసుకుంటారు. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అనుకూలత పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేయటానికి చక్కటి మార్గాలను అన్వేషిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థిని విద్యార్థులకు కొద్దిగా గందరగోళం ఉన్నప్పటికీ కూడా చాలా వరకు వారి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు సాదా సీదాగానే కొనసాగుతాయి. ఉద్యోగ రంగంలో అదనపు విధులు అదనపు బాధ్యతలు మీకు చికాకును కలిగింపచేస్తాయి. మహిళా మనులకు చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమ ఆహ్వానాలు అందుతాయి. కన్యారాశి వారు ఈరోజు మరిన్ని ఉత్తమోత్తమ ఫలితాలు పొందటం కోసము వెంకటేశ్వర వజ్రకవచ పారాయణంతో పాటు వెంకటేశ్వర దర్శనం చేసుకోండి. కన్యారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. కన్యారాశి వారి యొక్క అదృష్ట వర్ణము నీలివర్ణము.
తులారాశి వారు ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు. గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పూర్తి చేయండి. ఆన్లైన్ మోసములకు మీరు గురయ్యే ఆస్కారం కూడా ఉంది. ఎంతటి సమస్యనైనా అవలీలగా పరిష్కారం చేసుకునే విధంగా అవిశ్రాంతంగా మీరు శ్రమిస్తారు. స్త్రీలకు మానసిక ఒత్తిడి విపరీతమవుతుంది. మానసిక అలజడిని తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేయటానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలను అన్వేషిస్తారు. బాధ్యతాయుతంగా ఉద్యోగాల్లో విధులు నిర్వహించడం వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక ఊహించని సమస్య ఎదురవుతుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తులారాశి విద్యార్థిని విద్యార్థులకు కఠోర శ్రమ తరువాతనే విజయ ఫలాలు అనేటువంటివి అందబోతాయి. మరి తులారాశి వారు ఈరోజు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేస్తూ అశ్వత్థ స్వరూప విష్ణవే నమః అనే నామాన్ని జపించండి. అర్ధాష్టమ శనిదోషం నుంచి విముక్తులవుతారు. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి యొక్క అదృష్ట వర్ణము నీలవర్ణము. వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ఉద్యోగంలో ముందుకు వెళ్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఒక మరుపు రానటువంటి సంఘటన ఎదురు కావచ్చు. ఆలయాలు ఆధ్యాత్మిక క్షేత్రములను దర్శిస్తారు. వ్యాపారపరంగా ఆశించిన స్థాయిలో లాభాలను దక్కించుకుంటారు. చిన్న చిన్న పని ఒత్తిడులను తగ్గించుకోవటం ద్వారా చక్కటి విజయ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. తప్పకుండా ఈరోజు మీకు సానుకూలంగానే ఉండబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో మొండి వైఖరితో ముందుకు వెళ్ళకండి. మొండిగా ప్రయాణాలు చేయకండి. భంగపాటు పడాల్సి వస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు ధన వ్యయ సూచనతో పాటు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారంతా కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. శ్రీ విష్ణవే నమః అనే నామమును 1000 జపించండి. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుంది. అయితే అవసరాలు తీరుతాయి. ఆప్తుల నుంచి అందినటువంటి సమాచారం మీలో కొత్త రకమైనటువంటి ఆలోచనలకు మూల కారణమవుతుంది. ఆస్తి లాభ సూచన మీకు చాలా తృప్తిని ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి అనేక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగపరంగా చాలా సంతృప్తిని కూడా పొందుతారు. రాజకీయవేత్తలకు కొద్దిగా ఆశాపూర్వకమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. కొద్ది కాలంగా నిరుత్సాహంగా ఉన్నటువంటి మీకు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు త్వరలోనే కలగబోతూ ఉన్నాయి. అనుకోని ధన వ్యయం వల్ల అలజడి పెరిగినప్పటికీ రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. మొత్తానికి ధనుస్సు రాశి వారు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ధనుస్సు రాశి వారు ఈరోజు మరిన్ని సానుకూల ఫలితాలు పొందటానికి గణేష సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు ఎర్రటి పుష్పములను గణపతికి సమర్పణం చేయండి. తద్వారా దృష్టిదోష పరిహారం జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట వర్ణము నీలివర్ణము. మకర రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి సమయము ఈరోజు అని చెప్పవచ్చు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. కొన్ని కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ప్రత్యర్థులను సైతం ఇబ్బందిలో పెట్టేటువంటి పథకాలను రచిస్తారు రాజకీయ నాయకులు. ఊహించినటువంటి సంఘటనలతో మహిళలకు ఆనందమయమైనటువంటి కాలం అనేటువంటిది సహకరిస్తుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని మీ శక్తి సామర్థ్యాలతో చక్కగా పూర్తి చేసుకుంటారు. చిన్న చిన్న మానసిక అలజడులు తప్ప ఈ రోజంతా కూడా మీకు సానుకూలమైనటువంటి వ్యవహారమే కలుగుతుంది.
వాహన యోగము వ్యాపార పరంగా ఒడిదుడుకులు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలు కళాకారులకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి. మకర రాశి వారు ఈరోజు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటు సాయంకాల సంధ్యా సమయంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం వల్ల మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి యొక్క అదృష్ట వర్ణము నీల వర్ణము. కుంభరాశి వారు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా అది తొందరగానే పూర్తి చేస్తారు. అయితే నిరుత్సాహము నిరాశ మొదలైనటువంటివి మీ వెన్నంటి ఉన్నప్పటికీ తోటి ఉద్యోగుల యొక్క సహజ సహకారాల వల్ల పై అధికారుల యొక్క అండదండల వల్ల ఉద్యోగంలో మీ పైన ఉన్నటువంటి అదనపు బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో బయట ఇంటా బయట కీర్తి ప్రతిష్టలను పొందుతారు. మాటల నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. సేవా తత్పరతతో కొన్ని కార్యక్రమాలను సానుకూలంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించినటువంటి ఉద్యోగాలు దొరక్కపోవచ్చు, కానీ నిరాశ పడకండి. త్వరలోనే మంచి కాలం వస్తుందన్నటువంటి విషయాన్ని పరిపూర్ణంగా విశ్వసించండి. వ్యాపార పరంగా లాభసాటి వ్యాపారం అనేటువంటిది ఈరోజు జరుగుతుంది. అవివాహితులకు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలకు ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి వారు ఈరోజు గణపతి అష్టకం కానీ లేదా సంకష్టహర గణపతి స్తోత్ర పారాయణం చేయడంతో పాటు గణపతికి తెల్లటి పుష్పములు సమర్పణం చేయండి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారు. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి యొక్క అదృష్ట వర్ణము పసుపు వర్ణము. మీనరాశి వారికి ఈరోజు యోగదాయకమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపంలో పెడతారు. వ్యాపార పరంగా కొన్ని కొన్ని వ్యవహారాలు చిక్కుముడులుగా ఉన్నప్పటికీ సామరస్యంతో చక్కటి వాటిని పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడులు ఉంటాయి, వాటిని అధిగమిస్తారు. రాజకీయవేత్తలకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. బంధువులతో తగాదాలు పెట్టుకోకండి. మొదట్లో పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతారు. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి విశేషమైనటువంటి శ్రమను మీరు చేయవలసి వస్తుంది. ఒక వ్యక్తి ద్వారా ఊహించినటువంటి ఒక సమాచారాన్ని పొందటం మీకు ఎనలేని తృప్తికి కారణభూతమవుతుంది. విద్యార్థిని విద్యార్థులకు విదేశీ సంబంధమైనటువంటి అడ్మిషన్లకు అనుకూలమైనటువంటి సమయము ఆసన్నమైందని కూడా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మహిళా మనులు. మీనరాశి వారు ఈరోజు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటు సాయంకాల సంధ్య సమయంలో లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణం చెయ్యండి. లక్ష్మీ గణపతి అనుగ్రహంతో దిగ్విజయాలను పొందండి. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి యొక్క అదృష్ట వర్ణము ఎరుపు వర్ణము. అసంఖ్యాకమైన గణపతి స్వరూపములలో అద్భుత స్వరూపము నృత్య గణపతి. మరి గణపతి దర్శనంలో నృత్య గణపతి యొక్క స్వరూపాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నృత్య గణపతి బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఆనందతాండవం చేసే వినాయక స్వరూపం. స్వామి నాలుగు చేతుల్లో అంకుశం, గొడ్డలి, దంతం వంటి ఆయుధాలుంటాయి. వినాయకుడి మరుగుజ్జు రూపాన్ని చూసి చంద్రుడి పరిహాసం చేస్తాడు. అప్పుడు చంద్రుడిని గణపతి శపిస్తాడు. ఆపై చంద్రుడు గణపతిని శరణు వేడుతాడు. చంద్రుడు పశ్చాత్తాపంతో తనను మన్నించమని గణపతిని వేడుకుంటాడు. చంద్రుడు తన తప్పు తెలుసుకొని పరివర్తన చెందినందుకు గణపతి సంతోషం చెంది ఆనంద తాండవం చేస్తాడు. ఆ రూపమే నృత్య గణపతి ఆకృతి. ఈ నృత్య గణపతి ఆరాధన స్మరణ వల్ల మనశ్శాంతి కార్యజయం కలుగుతాయి. ఆ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా మహాగణపతి మీకు ఆయురారోగ్య భోగభాగ్యములను సమృద్ధిగా కలిగించుగాక అని ఆకాంక్షిస్తూ స్వస్తి.
శుభమస్తు కార్యక్రమంలో శ్రీ గణేష శుభవాస్తు అంశానికి స్వాగతం. గణపతి సర్వవిధ సంపత్తులను ప్రసాదించే అద్భుత తత్వం. ఆయన్ను విద్యా గణపతిగా ఆరాధన చేయటం వల్ల విద్యలో విశిష్టవంతమైన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు మహాభారత రచనకు ఉపక్రమించే ముందు వ్యాసుల వారు గణపతిని ప్రార్థన చేస్తేనే గణపతి యొక్క సహాయం వల్లనే మహాభారత రచన ఆగకుండా రచించిన ఘనత ఒక్క విఘ్నేశునికే దక్కింది. అందుచేతనే ఆయన విద్యా గణపతి. గురువు యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సాధించినప్పుడే జ్ఞానప్రాప్తి సిద్ధిస్తుంది. విద్య వలన జ్ఞానాన్ని సిద్ధించాలంటే విద్యా గణపతిని ఆరాధన చేయాలి. విద్యార్థుల పాలిట విద్యా గణపతి సర్వవిధములైనటువంటి అభివృద్ధిని కూడాను కలిగింపచేస్తాడు. కాబట్టే మొట్టమొదటిసారిగా విద్యను అధ్యయనం చేసేటప్పుడు కూడాను ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో పాటు గణేశుని కూడాను అర్చన చేయటం అనేటువంటిది సంప్రదాయం. ఇక్కడ జ్ఞానవాచక తత్వానికి నిదర్శనవంతమైనటువంటి విధి విధానం ఈ గణేశ విద్యా గణపతిలో దాగిన పరమార్థ లక్షణం. అందుచేతనే గకార ప్రియతత్వంలో ఈ గణపతి అక్షర గణపతిగా కూడాను కీర్తించబడుతూ ఉన్నాడు. ఈ అక్షర గణపతి యొక్క అక్షరం అకారం నుంచి చకారం వరకు గల అక్షరములను ఏకకాలంలో మనలో ప్రాణాగ్నిని ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఈ ప్రాణాగ్నికి రా అనేటువంటి బీజాక్షర సంకేతం. అంటే మనం పలకటానికి ప్రాణాగ్ని మనలో రాజిల్లుతూ రాణిల్లుతూ ఉండాలి. విద్యా గణపతి అంటే జ్ఞానాన్ని కలిగించి అంతటా అన్నిట్లో కూడాను అన్ని కాలాల్లోనూ కాలానికి అతీతంగా ఉన్న నేను అనేటువంటి తత్వాన్ని ప్రబోధం చేసేటువంటి వాడు గణపతి. ఆయనే విద్యా గణపతి, ఆయనే గురువు. ఆ యొక్క తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకొని విద్యా గణపతిని నిత్యం కూడాను ప్రార్థిస్తారో ఆయన సర్వ విద్యలని కూడాను మనకు ప్రసాదిస్తాడు. దీనిలో భాగంగానే మనకు వివిధ రీతులలో గణపతి పంచాయతన పూజ అనేటువంటిది కూడాను శాస్త్రరీత్యా చెప్పబడ్డది. ప్రాచీన భారతీయ సంస్కృతిలో పూజకు ముఖ్య స్థానం ఇచ్చారు. కాబట్టి అందులోనూ పంచాయతన పూజ అనేటువంటిది మరీ ముఖ్యం. కాబట్టి మనకు అనేకానేక దేవతలు దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి భక్తులు తమ అభిలాష అభిరుచి మేరకు ఇష్టదైవాలను పూజిస్తూ ఉంటారు. వీరందరిలో కూడాను విష్ణువు, శివుడు, సూర్యుడు, దేవి, గణపతి అనేటువంటి వాళ్ళు ముఖ్యులుగా ఉంటారు. ఈ ఐదుగురు కూడాను వీరి పేర్లు వివిధ రకాలుగా ఉన్నప్పటికీ వారందరిలో ఉన్నటువంటి ఏకత్వాన్ని సందర్శించి అనుభూతాత్మకంగా పూజించటమే పంచాయతన పూజ. ఈ పంచాయతన పూజ ముఖ్య లక్షణం. వీరిలో ఏ దేవతను ప్రధానంగా ఉంచి పూజ చేస్తామో ఆ మూర్తిని మధ్యలో ఉంచాలి. ఇప్పుడు గణపతి పంచాయతనం అయితే గణపతిని మధ్యలో ఉంచాలి. మిగతా నలుగురు దేవతలను కూడా ఆయా నిర్దేశిత మూలంలో ఉంచాలి. ఉదాహరణకు గణపతిని
ప్రధానంగా ఎంచుకుంటే గణపతి మూర్తిని మధ్యలో ఉంచి మిగిలినటువంటి నలుగురు దేవతలను కూడాను నిందిత స్థానాల్లో ఉంచాలి ఇలా గణపతిని మధ్యలో ఉంచి పూజించడమే గణపతి పంచాయతనం అవుతుంది ఈ పంచాయతన తత్వం ఇలా ఉంచితే నల్లరాతి వినాయకుని పూజ చాలా విశిష్టకరమైన ప్రభావాన్ని ఇస్తుంది శని దోష నివారణకు నలుపు రంగు కలిగినటువంటి వినాయకుని యొక్క విగ్రహాన్ని నువ్వులు బెల్లం మొదలైనటువంటివి కలిపి నీటితో కనక అభిషేకం చేసినట్లయితే శని గ్రహ దోష నివృత్తి జరగడానికి ఆస్కారం ఉంటుంది గణేష నవరాత్రిలో శనివారం నాడు నల్లరాతితో చేసినటువంటి విఘ్నేశ్వరుణ్ణి నల్ల నువ్వులతో వివిధ రకాలైనటువంటి పూలతోను మినుములతోను అర్చించడం వల్ల శని గ్రహ దోష నివృత్తికి కూడాను గణేశుడు సహకరిస్తాడు శని గ్రహ దోష నివృత్తి కోసం గణపతిని శనివారం నాడు ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా నువ్వుల నూనె ఆముదము ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి నవధాన్యాలతో కూడాను అర్చన చేసి నల్లటి వస్త్రంలో వీటన్నిటిని కూడాను కట్టి ఇంటికి దూరంగా పడమర దిశలో భూస్థాపితం కనుక చేసినట్లయితే శనిగ్రహ రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాలన్నిటినీ కూడాను గణేశుడు తొలగించి తీరుతాడు సుమా మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శ్రీ గణేశ శుభవాస్తవంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు శుభోదయం శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం వరసిద్ధి వినాయక స్వామిని అర్చించే క్రమంలో ఉత్సవాలలో అంతర్భాగంగా స్వామిని అర్చిస్తే కలిగే ప్రయోజనాలు వివిధ నివారణోపాయాలు పరిహార పరిష్కార మార్గాలలో స్వామిని సేవించే క్రమాలను మనం పరిశీలన చేస్తున్నాం స్వామిని అర్చించే క్రమంలో అర్క గణపతి రూపం అత్యంత అపురూపమైనటువంటి రూపం అర్క అంటే జిల్లేడు మనలో ఉండే సమస్తమైన కోరికలను నెరవేర్చుకునే క్రమంలో జిల్లేడు పుష్పాలతో చేసిన మాలను గణపతికి హారంగా అలంకరించాలి మట్టి వినాయకుడిని అర్చించే క్రమంలో ఆ మట్టి వినాయకుడికి ప్రీతికరంగా జిల్లేడు పూలతో చేసిన మాలను అర్పిస్తే మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి మనో సంకల్పాలన్నీ కూడా గణపతి పూర్తి చేస్తాడు అయితే ఈ అర్క పుష్పాలు జిల్లేడు పుష్పాలు ఎన్ని రంగుల్లో లభిస్తాయి ఏ రంగులో లభించే పుష్పాలను అర్పిస్తే ఏ విధమైన ప్రయోజనం చేకూరుతుంది అలాగే అర్క అంటే జిల్లేడు చెక్కతో చేసిన గణపతిని ఎప్పుడు సేకరించాలి ఎలా అర్చించాలి అనే వాటిని కూడా పరిశీలన చేస్తే ప్రధానంగా ఈ జిల్లేడు పుష్పాలు మూడు రంగులలో లభిస్తాయి నీలం రంగు తెలుపు రంగు ఎరుపు రంగు సాధారణంగా అంతటా లభించేటటువంటి పుష్పాలు నీలం రంగులో ఉండేటటువంటి పుష్పాలు శనివారం నాడు అర్క గణపతిని సేవించే క్రమంలో నీలం రంగులో ఉండేటటువంటి జిల్లేడు పుష్పాలతో ఆ స్వామిని అర్చిస్తే వివాహపరమైన సమస్త చిక్కులు తొలగిపోతాయి రుణ సంబంధమైన సమస్త బాధలు తొలగిపోతాయి అప్పులు తెరవేరుతాయి అప్పులు తీసుకున్న వాడు తిరిగి చెల్లిస్తారు తెలుపు రంగులో ఉండే జిల్లేడు పుష్పాలతో స్వామిని సేవిస్తే స్వంత ఇంటి కల సాకారం అవుతుంది ఇంటికి సంబంధించిన సమస్త ఆటంకాలు నిర్మాణ సమయంలో వచ్చే ఆటంకాలు అడ్డంకులు అన్నీ కూడా తొలగించేటటువంటి శక్తి మూలాధార చక్ర అధిష్టాత అయిన ఆ గణపతికి ఉంది కనుక తెలుపు రంగులో ఉండేటటువంటి జిల్లేడు పువ్వులతో ఆ స్వామిని అర్చించాలి అయితే తెలుపు రంగులో ఉండే జిల్లేడు పుష్పాలు అంత సులభంగా లభించవు కాస్త అరుదు కనుక లభించినటువంటి నీలం రంగులో ఉండే జిల్లేడు పుష్పాలను పాలలో ముంచి అర్చిస్తే కూడా అంతే ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం అలాగే ఇంటిలో ఉండేటటువంటి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగాలి శివుడు పార్వతి గణపతి కుమారస్వామి ఆధిపత్యం కోసం గణపతి కుమారస్వామి ఇరువురి మధ్య గాణాధిపత్యం కోసం స్పర్ధ ఏర్పడినా కూడా అన్నదమ్ములే
కలిసిమెలిసి ఉంటారు. ఇది శివ కుటుంబం. ఇటువంటి నేపథ్యంలో కుటుంబంలో ఉండే సభ్యుల మధ్య అనుబంధం దృఢతరం కావడం కోసం ఎరుపు రంగులో ఉండే జిల్లేడు పుష్పాలతో ఆ స్వామిని మనం సేవించాలి. తెలుపు రంగులో ఉండే జిల్లేడు పుష్పాలు ఎంత అరుదుగా లభిస్తాయో ఎరుపు రంగులో ఉండే జిల్లేడు పుష్పాలు కూడా అంతే అరుదుగా లభిస్తాయి. ఇలాంటి నేపథ్యంలో తరచుగా సాధారణంగా లభించేటటువంటి నీలం రంగులో ఉండే జిల్లేడు పుష్పాలనే కుంకుమ నీరు కలిపిన చందనంలో కాని పసుపు సున్నము కలిపితే లభించేటటువంటి చందనంలో కాని అద్ది ఆ పుష్పాలను గణపతికి సమర్పించాలి. ఇందువల్ల కూడా మనకు చక్కగా ప్రయోజనం చేకూరుతుంది. అలాగే గణపతిని అర్చించే క్రమంలో అర్క గణపతి అర్క మూల గణపతి అనేటటువంటి ఒక తంత్ర విధానం కూడా ఉంది. పుష్యమీ నక్షత్రం గురువారం ఇలా రెండు ఘటించినటువంటి రోజున ఉదయమే సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాదికాదులు పూర్తి చేసుకొని ఇంటిలో ఉండే గణపతిని అర్చించి ఇంటికి కాస్త దూరంలో సామాన్యంగా ఇండ్లలో పొరపాటుగా కూడా జిల్లేడు మొక్కలను పెంచకూడదు. అనేకులు గణపతిని అర్చించడం కోసం పూల కుండీలలో కూడా జిల్లేడు మొక్కలను పెంచుతూ ఉంటారు. సంప్రదాయం ఇలా ఇండ్లలో జిల్లేడు మొక్కలను పెంచడానికై అంగీకరించదు. అర్కమూల గణపతిని మనం సాధించుకోవడం కోసం గురువారం పుష్యమీ నక్షత్రం రెండు కలిసిన రోజున కానీ గురువారం నాడు కానీ సవితి తిథి నాడు కానీ లేదా మనకు అభీష్టం కలిగిన రోజు కానీ లేదా చతుర్దశి తిథి నాడు కానీ ఇంటికి దూరంగా అడవులలో పెరిగేటటువంటి ఈ జిల్లేడు మొక్క ఏదైనా నీలం రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ పుష్పాలు ఇచ్చేటటువంటి జిల్లేడు మొక్కను చూసి నమస్కరించి చేతులతో ఆ జిల్లేడు మొక్క పాదును తవ్వాలి. ఆ జిల్లేడు మొక్క పాదు లోపలి ఆ తల్లి వేరు గణపతి రూపంలోనే ఉంటుంది. ఆ తల్లి వేరును సేకరించే క్రమంలో ప్రధానంగా ఉండే మొక్క ఆ మొక్కని చేతపట్టుకొని గణపతిని స్మరిస్తూ ఓం గ్లౌం గంగణపతయే నమః అంటూ చేతులతో పెరకాలి. ఏ విధమైనటువంటి పలుగు పార ఇతర యంత్ర సామాగ్రిని ఆయుధాలను ఆ చెట్టును త్రవ్వడం కోసం వినియోగించకూడదు. యథాశక్తి చేతితో మాత్రమే స్వీకరించాలి. ఆ మట్టిని తొలగిస్తూ తల్లి వేరుతో ఉండి ఆ మొక్కను సేకరించాలి. పిదప అతి జాగ్రత్తగా పిల్లవేర్లను కొన్నింటిని తొలగించి అక్కడే మళ్ళీ ఉంచి ఆ మట్టిని పూడ్చి వేస్తే మళ్ళీ ఆ మొక్క అక్కడ ప్రాదుర్భావం అవుతుంది. ఒక్క మొక్కను మనం ఇలా పెరికామంటే ప్రకృతికి పర్యావరణానికి ఎంతో ఆపదగా మనం ప్రవర్తించినట్లు. అలా కాకుండా ఉండే నిమిత్తమై వెను వెంటనే వినాయకాశ్చ శామ్యంతి సేకరించిన ఆ జిల్లేడు మొక్క మొదటగా కనిపించే గణపతి రూపాన్ని తలుచుకుంటూ నమస్కరిస్తూ చెట్టు భాగాన్ని త్రుంచి అక్కడే విడిచిపెట్టాలి. ఆవు పాలతో ఆ మొక్కను తడపాలి. అలాగే ఆ వేరును కూడా తడపాలి. ఆవు పాలతో తడిసిన ఆ మొక్కకు మళ్ళీ వేర్లు వస్తాయి. మళ్ళీ ఆ మొక్క అక్కడ నాటుకుంటుంది, మళ్ళీ ఎదుగుతుంది. వేరును ఇలా స్వీకరించి ఇంటికి తెచ్చిన పిదప ఇంటిల్లి పాది ఆ మొక్కను అంటే ఆ తల్లి వేరులో వినాయకుడిని దర్శనం చేసుకుని షోడశోపచారముల చేత అర్చించి మన కోరికలను స్వామికి విన్నవించుకుని గురువారం ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అది మొదలుగా ప్రతి నెల సంకటహర చతుర్థి వ్రతం కానీ చతుర్దశి తిథి నాడు కానీ సవితి తిథి నాడు కానీ గురువారాలు కానీ ఒక వ్రతంగా నిజంగా స్వీకరించాలి. గురువారం నాడు ఆ మొక్కను అంటే తల్లి వేరులో ఉండేటటువంటి అర్క గణపతిని ఇలా మనం సేకరించుకోగలిగితే ఆ రోజు మొదలుగా ప్రతి గురువారం కూడా ఉపవాస వ్రతాన్ని పాటించవలసి ఉంటుంది. సవితి తిథి నాడు స్వీకరిస్తే సవితి తిథినే నియమంగా పాటించాలి. చతుర్దశి తిథి నాడు సమీకరించుకోగలిగితే చతుర్దశి తిథినే మనం వ్రత నియమంగా పాటించవలసి ఉంటుంది. ఏదైనా నశ్రేయో నియమం వినా అపారమైన అపురూపమైన సౌరశక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి ఈ మొక్క ప్రత్యేకంగా గణపతి రూపంగా మనం భావన చేసినప్పుడు అర్క గణపతి మన సమస్తమైనటువంటి కష్టములను తొలగించేటటువంటి విఘ్నాధిపతిగా మన ఇంటిలో కొలువై సమస్త కోరికలను నెరవేర్చగలవాడవుతాడు. ఇలా మన ఇంటికి మనం ఆ గణపతిని తెచ్చుకున్న పిదప ఆవు పాలతో తల్లివేరు రూపంలో ఉండే ఈ గణపతిని అభిషేకం చేసిన పిదప
ఆ గణపతిని అభిషేకం చేసిన ఆవు పాలలో రెండు అరచేతులు ముంచి ప్రధాన ద్వారానికి బయట వెళ్లి ఇరువైపులా కూడా ఆ రెండు అరచేతులను ఇలా సరచి ఆ పిదప ఆ ద్రవంతో ఆవు పాలతో ఆ అరచేతులపైన గణపతి రూపాన్ని చిత్రించుకోవాలి అలా చేస్తే ఆ ఇంటికి శాశ్వతమైన గణపతి రక్ష ఏర్పడుతుంది ఇవి ప్రసిద్ధ వినాయక స్వామి ఉత్సవాలలో అంతర్భాగంగా మనం తెలుసుకోవాల్సిన పాటించవలసిన పరిహారాలు వినాయక స్వామికి సంబంధించిన పరిష్కార మార్గాలు మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు నమస్కారం భక్తితో చేస్తే చాలు నేను మీ వెంట ఉంటానని చెప్పడానికి ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య ఏనుగు ముఖంతో ఉంటాడు శంకర భగవత్పాదులు ఏదైనా ఒక్క మాట అన్నారనుకోండి ఆయన ఏమి ఏదో మామూలుగా అనరు అసలు ఏనుగుని సింహం పూజ చేయడం ఏమిటిరా అన్న ఆలోచన వచ్చేటప్పటికే అలా ఎక్కడ పూజ చేసిందండి అని అడిగి తెలుసుకోవడమే పెద్ద ధ్యానం అలా ధ్యానం చేయిస్తారు ఏనుగు ముఖంతోనే విఘ్నేశ్వరుడు ఉండిపోవడం వెనక ఇన్ని మహత్తరమైనటువంటి కారణములు ఉన్నాయి ఇన్ని కారణముల చేత ఆయన ఏనుగు ముఖంతో ఉన్నాడు అటువంటి వాణ్ణి విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే అన్నారు విధీంద్రాది మృగ్యా అంటే విధి అంటే బ్రహ్మగారు ఇంద్ర అంటే దేవేంద్రుడు దేవతలందరికీ కూడా అధిపతి అటువంటి ఆది మొదలైన వారితో మొదలుపెట్టి విఘ్నేశ్వరుడి వలన ఉపకారమును పొందనటువంటి వారు లేరు విఘ్నేశ్వరుడి వలన ఉపకారం పొందకుండా జీవితంలో ముందుకెడతాను అనేటటువంటి వాడు ఉండడు ఆయన ఉపకారం ఉంటేనే ముందుకెళ్ళడం ఆయన ఉపకారం పొందకుండా నేను ముందుకెడతానండి అంటే జరగదు అందుకే విధీంద్రాది ఆది రెండు అక్షరాలు వేయడం వెనక రహస్యం అది మీరు చూడండి అసలు విఘ్నేశ్వరుడు యొక్క అండదండలు లేకుండా నిలబడడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు పరమశివుడంతటి వాడు త్రిపురాసుర సంహారం చేయవలసి వస్తే రథానికి ఇరుసు విరిగిపోతే విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ ఇరుసు సక్రమంగా ఏర్పడితే రథం నడిస్తే త్రిపురాసుర సంహారం చేశాడు పార్వతీదేవి విఘ్నేశ్వర సహాయంతో భండాసుర సంహారం చేసింది మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదువుతుంటారు కదా చదువుతున్నప్పుడు అందులో భండాసురుడికి లలితాదేవికి జరిగినటువంటి యుద్ధాన్ని వర్ణిస్తారు ఆమె అగ్నిప్రాకారాన్ని నిర్మించింది అగ్నిహోత్రంతో కోట కట్టింది అందులో ఆవిడ సైన్యాలన్నీ ఉన్నాయి వాళ్ళందరూ స్త్రీలు దేవతాగణాలు అందరూ ఆవిడ పనుపున యుద్ధం చేస్తున్నారు భండాసురుడు ఏం చేశాడంటే ఒక్కొక్క అస్త్రం ఉంటుంది లోకంలో ఆ అస్త్రం ప్రయోగించినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఇప్పుడు చూడండి ఏదో ఆటం బాంబు హైడ్రోజన్ బాంబు న్యూక్లియర్ బాంబు అనే రకరకాల ఆయుధాలు వచ్చాయి అలా ఆ రోజుల్లో అస్త్రాలు ఉండేవి ఆ శబ్దశక్తి మంత్రము చేత పనిచేస్తాయి ఏదో జృంభణాస్త్రము అన్నారనుకోండి అది అభిమంత్రించి విడిచిపెడితే అందరికీ ఆవలింతొచ్చి మత్తొచ్చి పడుకుంటారు అలా ఆయన ఏం చేశాడంటే అమ్మవారి యొక్క అగ్ని కోటలోకి మహాగణేశ యంత్రాన్ని విసిరి అది ఆ కోటలో ఎవరికీ కనపడకుండా ఒక మూల మట్టిలో కప్పెట్టేశాడు ఇప్పుడు అది పైకి కనపడదు యంత్రం లోపల పెట్టేస్తారు యంత్రాన్ని ఇప్పుడు పైన పెట్టరు యంత్రం భూమి లోపల పెడతారు కానీ దాని శక్తి పైకి వస్తూ ఉంటుంది వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతటినీ నడిపించేస్తూ ఉంటుంది ఆ శక్తి ఉంటుంది యంత్రానికి వాడు మహాగణేశ యంత్రాన్ని పెట్టాడు భండాసురుడు ఆ యంత్రం ఎప్పుడైతే పెట్టాడో అమ్మవారి సైన్యం అంతట్లో ఒక ఆలోచన వచ్చింది అసలు మనం ఎందుకు చేయాలి ఈవిడ పనుకున్న యుద్ధం మనందరం యుద్ధం చేయడం ఏమిటి ఈవిడ మనకి చక్రవర్తిని ఏమిటి మనం ఎందుకు యుద్ధం చేయాలి మనం చెయ్యొద్దు మనందరం కూడా ఆయుధాలు విడిచిపెట్టేసి దూరంగా పోదాం అని వాళ్ళందరూ ఆయుధాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు యుద్ధంలో అమ్మవారి పనుకున్న యుద్ధం చేసేటటువంటి సైన్యం లేకుండా పోయింది ఎంత ఆశ్చర్యం అప్పుడు అమ్మవారు ఆలోచించింది ఎందుకు ఇలా జరిగిందని ఓ మహాగణేశ యంత్రాన్ని పెట్టాడు వాడు ఆ విఘ్న యంత్రాన్ని పెట్టడం వల్ల నా సైన్యం అంతా కూడా నా పట్ల విముఖులైపోయారు నాకు విఘ్నం వచ్చింది ఇప్పుడు
నా సైన్యం నాకే ఉపకారం చేయట్లేదు. విఘ్నం వచ్చిందా లేదా? ఇది పోగొట్టాలంటే ఒక్క విఘ్నేశ్వరుడు పోగొట్టాలి. ఆవిడ ఏం చేసింది? మళ్ళీ అవతారంగా రావాలి అంటే ఆయన అంతకు ముందు లేనివాడు అనుకోకూడదు, ఎప్పుడూ ఉంటాడు, అవతారంగా వస్తూ ఉంటాడు. విఘ్నేశ్వరుడు పుట్టడం కోసం ఆవిడేం చేసింది? తన భర్త మహాకామేశ్వరుడు ఉన్నాడు, ఆయన ఇటు కుడి పక్కన కూర్చుంటే ఎడం పక్కన అమ్మవారు కూర్చుంటుంది. ఒక్కసారి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చదువుతున్నారు కదా లలితా సహస్రంలో మీరు, మహాకామేశ్వరుడి వంక ప్రేమతో చూసింది నవ్వుతూ. మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక వంక ప్రేమతో చూశాడు. ఇద్దరు నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటప్పటికీ ఇద్దరి నవ్వుల యొక్క కాంతులలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు. ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసి మీకు చెప్పే కదా సదాబాల రూపాపి, అందుకు శంకరాచార్యులు వారు అంటారు పిల్లవాడిగానే ఉపకారం చేస్తామని. అందుకే పిల్లలు కొబ్బరి చెక్క తింటే ఆయనకి అంత ఇష్టం. మీకు విచిత్రం ఏంటంటే విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ముందు పిల్లలకి పెట్టకుండా పెద్దవాళ్ళు తినేస్తే ఆయన చికాకు పడతాడు. పిల్లలకి పెట్టాలి ప్రసాదం కాబట్టి. మిగిలిన చోట్ల అంతా పెద్దవాళ్ళకి పెడతారు విఐపీలని. విఐపీలు ఎవరంటే విఘ్నేశ్వరుడికి పిల్లలు, పిల్లలకి పెట్టాలి. కాబట్టి మహానుభావుడు విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే అవతారంగా వచ్చి అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అమ్మ ఆజ్ఞ ఏం చేయమంటావు అన్నాడు. ఉరేవాడు విఘ్నయంత్రాన్ని తీసుకొచ్చి అగ్నిప్రాకారంలో ఎక్కడో పాతిపెట్టాడు రా, నా సైన్యం అంతా నాకు విముఖులైపోయారు, ఆ యంత్రాన్ని పగలగొట్టేయండి అమ్మవారు. ఆయనకి సంబంధించిన యంత్రమేది విఘ్నయంత్రం, ఆయనకి తెలియదు ఎక్కడుంటుందో. ఆయన వచ్చి చూశాడు, పసిగెట్టాడు, ఇక్కడుంది విఘ్నయంత్రం అని. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, వెంటనే చూసి తొండంతో అదంతా తవ్వేసి పైకి తీశాడు. తీసి ఆ యంత్రాన్ని తన యొక్క దంతముల చేత పొడిచి బదలగొట్టేశాడు. బదలగొట్టేయగానే అమ్మవారి సైన్యం అంతా లేచింది. ఇదేమిటి ఇంత పొరపాటు చేశాం? అమ్మవారి దగ్గర మనం కింకరులుగా ఉండి తల్లి పరపున యుద్ధం చేయకపోవడం ఏమిటి? చాలా పెద్ద తప్పు చేశాం మనం. బయలుదేరండి, మనందరం అమ్మవారి పరపున యుద్ధం చేస్తామని యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు అమ్మవారు ప్రహర్షిత, తన కొడుకు చేసిన ఉపకారానికి ఆవిడ పొంగిపోయింది. అమ్మవారికి కూడా భండాసురుడితో యుద్ధం జరిగినప్పుడు విఘ్నేశ్వరుడు ఉపకారం చేశాడా లేదా? తండ్రికి ఉపకారం చేశాడు, తల్లికి ఉపకారం చేశాడు, మేనమామ శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశాడు, రంగనాథస్వామిని శ్రీరంగంలో ఉండేటట్టుగా చేసిన వాడు ఎవరు? విఘ్నేశ్వరుడే. అంతేకాదు, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు. వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం వెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతు కట్టి లంకాపట్టణానికి వెడదాం, యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అనుకుని పక్కనే ఉప్పూరు అని ఒక క్షేత్రం, ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరు ఎడుతూ ఉంటారు. ఉప్పూరులో విఘ్నేశ్వరుడికి గుడి ఉండదు, తొండి వినాయకుడు అంటారు. ఆయన పందిట్లో ఉంటాడు, తాటాకు పందిట్లో ఉంటాడు. ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంటారు. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు, విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.